సో హలో గాయస్, నా పేరు ఆధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా మంచి మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ 16-time వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి, ది ఆల్ మైటీ బాబీ లాష్లీ గురించి, మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ రీసెంట్లీ ఒక చివరస్ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ బాస్, అంతేకాదు మనం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడబోతున్నాం, మనం ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ బాస్, అంతేకాదు రోమన్ రేన్స్ అంటే గుర్తొచ్చిందంటే, రోమన్ రేన్స్ కి రీసెంట్లీ ఒక సూపర్ స్టార్ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. అండ్ బాస్, అంతేకాదు రోమన్ రేన్స్ ఫ్యాన్ అయితే ఒకటిగా 2-3 అప్డేట్స్ ఉన్నాయి. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా అంటే చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి, ఓకే? సో మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన రా వ్యూవర్షిప్ గురించి. అండ్ గర్ల్స్ మీద కూడా తెలుసు, రీసెంట్ అయిన రా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే. అండ్ మన రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే, రీసెంట్ అయిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది ఓన్లీ  1.595 మిలియన్ వ్యూవర్షిప్. ఎస్ గైస్, తక్కువ వచ్చింది, 1.595 మిలియన్ వచ్చింది మన రీసెంట్ అయిన రాకి. అండ్ అంతకుముందు రాతో కంపేర్ చేస్తే ఆ రాకి అంటే లాస్ట్ జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.828 మిలియన్ వ్యూవర్షిప్. సో మన లాస్ట్ వీక్ తో మనం కంపేర్ చేస్తే రీసెంట్ అయిన రాక్ నిజంగా చాలా తక్కువ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ కాంపిటీషన్ అంటే టీవీ కాంపిటీషన్ ఉండేంట, సో అందుకని తక్కువ వచ్చిందంట, బట్ నిజంగా చాలా తక్కువ వచ్చింది. సో ఇప్పుడు మీరేమంటారు మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన 16-time వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి. ఎందుకంటే జాన్ సీనా ఫ్యాన్స్ కోసం ఒక మంచి న్యూస్ వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ న్యూస్ 3-4 డేస్ బ్యాక్ వచ్చింది. అండ్ ఆ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన జాన్ సీనా ప్రెసిడెంట్ ఇప్పుడు లండన్లో ఉన్నారంట. అండ్ ఇప్పుడు లండన్లో అంటే దీంట్లో పెద్ద మాట ఏముందని వీళ్ళు కొంతమంది డౌట్ రావచ్చు. సో చూడండి బాస్, మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్, అంటే మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇంకేదో కాదు, మన్ ఇన్ ద బ్యాంక్. అండ్ మన్ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ లండన్లో ఉంది. అండ్ మన జాన్ సీనా బి లండన్లో ఏదో షూట్ చేస్తున్నారు, మన జాన్ అక్కడ బిజీ ఉన్నారు. సో మన జాన్ సీనా బి లండన్లో ఉన్నారు. సో ఒక్కవేళ మన జాన్ సీనా ఇంకో కొన్ని వారాల కోసము లండన్లో ఉంటే మాత్రం కంపల్సరీ మన మన్ ఇన్ ద బ్యాంక్లో కనిపించినట్టు, జస్ట్ ఒక వన్ టైం అపీరియన్స్ కోసం వచ్చిన రావచ్చు, అంటే బ్యాక్ స్టేజ్ అంటే ఏదో ఒకవేళ కనిపించిన కనిపించని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. కానీ జస్ట్ రూమర్స్, ఎందుకంటే చెప్పలేము కదా. అంటే ఇప్పుడు మన ఇన్ ద బ్యాంక్ డేట్ గురించి మాట్లాడితే, మన మన ఇన్ ద బ్యాంక్ జూలై 1 రోజు ఉంది, లండన్లో ఉంది కాబట్టి ఆ రోజు మనకి నైట్ లో వస్తుంది. సో జూలై 1 రోజు మనకి మన మన ఇన్ ద బ్యాంక్ నైట్ చూడడానికి వస్తుంది మన సేమ్ ఛానల్స్లో. సో ఇప్పుడు జూలై 1 అంటే కొంచెం టైం ఉంది, 2 వారాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 2-3 వారాల్లో ఒకవేళ, అంటే ఇప్పుడు ఇంకా 15 డేస్ ఉన్నాయి కదా, సో ఈ 15 డేస్లో ఒకవేళ మన జాన్ సీనా లండన్ నుంచి వెళ్ళిపోతే మాత్రం ఏమేమి చెప్పలేము కదా. ఈ 15 డేస్ ఒకవేళ మన జాన్ సీనా లండన్లో ఉంటే మాత్రం మేబీ ఏం చెప్పలేమంట, మన జాన్ సీనా మనకి మన ఇన్ ద బ్యాంక్లో కనిపించినా కనిపించదు. సో మీరు ఒక టైప్లో ఒక 50-50% అనుకోవచ్చు, అంటే కనిపించినా కనిపిస్తుంది లేకపోతే కనిపించదు. సో ఇప్పుడు ఈ అప్డేట్ అయిన తర్వాత మీకేమనిపిస్తుందో మీరు మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన మ్యాక్సిమం మేల్ మోడల్స్ గురించి. బాస్ మీద కూడా తెలుసు, ఈ మధ్య మన అంటే మన మ్యాక్సిమ్ డూప్రీ మనకి మన చాట్ గేబుల్ అండ్ ఓటీస్తో కనిపిస్తుంది. అండ్ మనకి మన మన్సూర్ అండ్ మేస్ కనిపిస్తలేరు. సో అంటే మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారము మన డబ్ల్యూడబ్ల్యూ మ్యాక్సిమల్ అంటే మన మ్యాక్సిమం మేల్ మోడల్స్ కంటే రీప్యాకేజ్ చేస్తుందంట. రీప్యాకేజ్ అంటే ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ అంతా మొత్తం చేంజ్ అయిపోతుంది. సో మన డబ్ల్యూడబ్ల్యూకి రీప్యాకేజ్ చేస్తుందని మనకి ఇలాంటి అప్డేట్స్ వస్తాయి. సో ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూ నిజంగానే రీప్యాకేజ్ చేస్తే మాత్రం నిజంగా చాలా అంటే చాలా మజా వస్తుంది. ఎందుకంటే మన్సూర్ ఒక మంచి సూపర్ స్టారే. అండ్ మన సౌదీ అరేబియా మ్యాచెస్లో ఇంతకుముందు కొంచెం బాగానే బుక్ చేస్తుండే, కానీ ఈ మధ్య ఇప్పుడు సౌదీ అరేబియా మ్యాచెస్ అసలు బుక్ చేస్తలేరు. సో మేబీ అక్కడ ఉన్న ఫ్యాన్స్ కొంచెం నారాజ్ అయినారు అనుకుంటా. సో అందుకనే మేబీ రీప్యాకేజ్ చేస్తున్నారు. అండ్ అంత మంచిగా ఉండేది ఫ్యూచర్లో మన్సూర్కి కొంచెం మంచి పొజిషన్ ఇస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూ. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ఆల్ మైటీ బాబీ లాష్లీ గురించి. గైస్, మనం చాలామంది కామెంట్స్ అన్నా బాబీ లాష్లీకి ఏమైపోయింది, బాబీ లాష్లీ మనకి ప్రెసెంట్ మన డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు కనిపిస్తాడు, అసలు ఏమైపోయింది అని వీళ్ళు చాలామంది నా కామెంట్స్లో అండ్ మన రాధేయాడు ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ రాధేయాడు ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది గైస్, అంటే నేను మజా కొన్ని ఫొటోస్ అండ్ రీల్స్ అప్లోడ్ చేస్తాను. సో అందుకే మీకు కంపల్సరీ మన రాధేయాడు ఇన్స్టాగ్రామ్కి ఫాలో చేయండి అండ్ మీ సపోర్ట్ చూపించండి. ఓకే, అండ్ బాబీ లాష్లీ గురించి మాట్లాడితే బాగా చూడండి, మన బాబీ లాష్లీ మనకి ప్రెసెంట్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూలో ఎందుకు కనిపిస్తలేదు
లేరు. అంటే మన బాబీ లాష్లీ హెడ్ లో చిన్న ఇంజురీ అయిపోయింది, కుట్లు పడ్డేసి, అందుకని మన బాబీ లాష్లీ మనకి ప్రెసిడెంట్ కోసం డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు. అండ్ నిజం చెప్పాలంటే హెడ్ ఇంజురీ అంటే కుట్లు పడితే కాదు, సో ఇలాంటి ఇంజురీస్ వల్ల అంటే మన సూపర్ స్టార్స్ అంటే ఒక వారమే బ్రేక్ తీసుకుంటాం, దానికంటే ఎక్కువ బ్రేక్ తీసుకోరు. కానీ ప్రెసిడెంట్ బాబీ లాష్లీ కోసం ఎలాంటి స్టోరీ లైన్ మనకి డబ్ల్యూడబ్ల్యూకి ప్రెసిడెంట్ కోసం ఏది కనిపిస్తలేదు. సో అందుకని ఒక టైప్లో ఒక రీజన్ దొరికింది డబ్ల్యూడబ్ల్యూకి, అంటే చిన్న బ్రేక్ ఇచ్చింది. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ మన బాబీ లాష్లీ రిటర్న్ అఫీషియలీ అంటే డేటా అడ్వర్టైజ్ చేయలేదు, బట్ రిటర్న్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేస్తుంది. కొన్ని ప్రోమోస్ అంటే కొన్ని వీడియోస్ ప్లే చేస్తుంది మన బాబీ లాష్లీ. సో దీని అర్థం ఏంటంటే చాలా తొందరలోనే మన బాబీ లాష్లీ రిటర్న్ చేస్తారు. ఎస్ బాబు, చాలా తొందరలోనే మన ది ఆల్మైటీ బాబీ లాష్లీ మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన కోఫీ కింగ్స్టన్ గురించి. ఎందుకంటే మన కోఫీ కింగ్స్టన్ మనకి ఇంజురీ వల్ల ప్రెసెంట్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు. కానీ రీసెంట్లీ మన కోఫీ కింగ్స్టన్ అంటే మన అందరూ చిన్న అప్డేట్ ఇచ్చినారు. అండ్ అప్డేట్ ప్రకారం మన కోఫీ కింగ్స్టన్ ఇప్పుడు ఆ ఇంజురీ నుంచి రికవర్ అయిపోయినారంట, అంటే రికవర్ అవుతున్నారంట. అండ్ అంత బాగానుందంట. అండ్ చాలా తొందరలో అండ్ మేబీ అంత మంచిగా ఉంటే మన కోఫీ కింగ్స్టన్ చాలా తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారంట. ఎస్ బాస్, అంటే మన కోఫీ కింగ్స్టన్కి ఇంజురీ అయిపోయింది, సో అందుకనే ప్రెసెంట్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు. అండ్ ఇప్పుడు రియాబ్ సెంటర్లో వెళ్తున్న అంత బాగానుంది. అండ్ అంత మంచిగా ఉంటే చాలా తొందరలోనే మన కోఫీ కింగ్స్టన్ మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు. అండ్ మీ అందరికి గుర్తుండే వచ్చింది, మొన్ననే నేను మీ అందరూ ఒక వీడియో క్లియర్లీ చెప్పినాను మనకి ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు రిటర్న్ల వర్షము చూడడానికి దొరుకుతుందని. అండ్ నిజంగానే మనకి రిటర్న్ల వర్షము చూడడానికి దొరుకుతాం కూడా, ఎందుకంటే చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. లైక్ మన ఇప్పుడు మన బాబీ లాష్లీ అయిపోయారు, కోఫీ కింగ్స్టన్ అండ్ చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. ఆ సూపర్ స్టార్స్ ఇప్పుడు లైన్ బై లైన్గా చాలా తొందరలోనే అంటే ఇంకో 1-2 మంత్స్లో రిటర్న్ చేస్తారు. అంటే ఇక ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు ఆ సూపర్ స్టార్స్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి. ఎందుకంటే బాస్ మీద గుర్తుండొచ్చు, నేను మీద ఎప్పుడో ఒక వీడియోలో అంటే మన ఎన్ఎస్టీ సూపర్ స్టార్ మన బ్రౌన్ బ్రేకర్ మన సెత్ రాలెన్స్కి ఛాలెంజ్ చేసినాడు. అండ్ ఏమేమి ఛాలెంజ్ చేసినాడు, సెత్ రాలెన్స్ నీలో దమ్ము ఉంటే నువ్వు ఎన్ఎస్టీలో వచ్చి ఫైట్ చేయి, అంటే మెయిన్ రోస్టర్లో కాదు, నువ్వు ఎన్ఎస్టీలో వచ్చి నాతో ఫైట్ చేయి, అండ్ నీ దగ్గర ఉన్న వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్షిప్ని నువ్వు డిఫెండ్ చేయని మన బ్రౌన్ బ్రేకర్ ఛాలెంజ్ చేసినాడు. నేను ముందే చెప్పినాను అండ్ మన సెత్ రాలెన్స్ అస్సలు ఎంకలు అడుగు పెట్టరని నేను మీద ముందే చెప్పినాను. అండ్ ఫైనలీ బాస్ అదేంటంటే మన సెత్ రాలెన్స్ అంటే ఒక వీడియో చూపించిన ఎన్ఎస్టీ ల్యాండ్ బాస్ అంతేకాదు, మన సెత్ రాలెన్స్ బ్రౌన్ బ్రేకర్ చేసిన ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసినారు. అండ్ అండ్ బాస్ అంతేకాదు, నెక్స్ట్ వీక్ కాకపోయినా అంటే మన నెక్స్ట్ వీక్ మన ఎన్ఎస్టీ గోల్డ్ రష్ కోసము మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ వర్సెస్ మన బ్రౌన్ బ్రేకర్ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయింది ఫర్ మన అన్డిస్ప్యూటెడ్ ఫర్ మన వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్షిప్ అంటే అన్డిస్ప్యూటెడ్ చెప్పేవి అలవాటు అయిపోయింది. సో మన వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్షిప్ కోసము మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ వర్సెస్ మన బ్రౌన్ బ్రేకర్ మ్యాచ్ ఎన్ఎక్స్టీ అంటే నెక్స్ట్ వీక్ కాబట్టి ఎన్ఎక్స్టీ కోసము అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ మనం అంటే నేనైతే ఎక్కువ ఎన్ఎక్స్టీ చూడాను, బట్ నెక్స్ట్ వీక్ మన సెత్ రాలెన్స్ మ్యాచ్ నేను కంపల్సరీ చూస్తాను, ఎందుకంటే బ్రౌన్ బ్రేకర్ ఉంది ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ మామూలుగా ఉండదు, చాలా చాలా కిరాక్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకేమనిపిస్తుంది అంటే మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ వర్సెస్ బ్రౌన్ బ్రేకర్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీకేమనిపిస్తుంది బాస్, మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, అండ్ అది ఏంటంటే ఈ మధ్య మన మెయిన్ రోస్టర్ సూపర్ స్టార్స్ మన ఎన్ఎస్టీలో ఎక్కువ కనిపిస్తున్న అసలు ఏం సంగతి అసలు మ్యాటర్ అయిందని వీళ్ళు కొంతమంది డౌట్ రావచ్చు. సో చూడండి బాస్, మనం అంటే మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం మన ఎన్ఎస్టీ బ్రాండ్ కంట మన డబ్ల్యూడబ్ల్యూ ఒక మెయిన్ బ్రాండ్లా మార్చడానికి ట్రై చేస్తుందంట. ఎస్ బాస్, అంటే ఇప్పుడు మెయిన్ రోస్టర్ బ్రాండ్స్ మన రా అండ్ స్మాక్డౌన్, ఎన్ఎస్టీ మన మెయిన్ రోస్టర్ బ్రాండ్ కాదు, బట్ అయినా అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఇన్ ఫ్యూచర్లో ఎన్ఎక్స్టీకి ఒక మంచి పేరు అంటే ఎన్ఎక్స్టీకి మన మెయిన్ రోస్టర్ బ్రాండ్లా మార్చడానికి ట్రై చేస్తుందంట. అండ్ అంత మంచిగా ఉంటే ఈ సంవత్సరం అంటే మేబీ నెక్స్ట్ ఇయర్ మొత్తం అంటే మొత్తం ఒక మంచి పేరు వచ్చేస్తుంది మేబీ అని చెప్పలేము. సో ఇప్పుడు మీరేమంటారు బాస్, అంటే ఎన్ఎక్స్టీలో మన మెయిన్ రోస్టర్ సూపర్ స్టార్ కనిపిస్తే ఎన్ఎక్స్టీకి కొంచెం వాల్యూ అంటే ఆల్రెడీ కొంచెం వాల్యూ ఉంది, బట్ ఇంకా కొంచెం వాల్యూ పెరుగుతుందా, అంటే ఒక మెయిన్ రోస్టర్లో పేరు వస్తుందా రాదా, మీకేమంటే అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ అయితే బాగానే ట్రై చేస్తున్నారు, ఎన్ఎక్స్టీకి ఒక మెయిన్ బ్రాండ్లా మార్చడానికి ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో ఏం కాదో అది మనకి ఇన్ ఫ్యూచర్లోనే తెలిసిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ గురించి. ఎందుకంటే బాస్, మన ఎడ్జ్ మన ఆగస్టు మంత్లో అంటే చూడండి ఆగస్టు మంత్లో కాబట్టి స్మాక్డౌన్ కోసం అయితే మన ఎడ్జ్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు, కానీ దానికంటే ముందే రిటర్న్ చేస్తారు. అండ్ అంత మంచి ఎందుకంటే సమ్మర్ స్లామ్ కోసం మ్యాచ్, ఇప్పుడు సమ్మర్ స్లామ్లో మ్యాచ్ చేయాలంటే ఫైట్ చేయాలంటే దానికంటే ముందే రిటర్న్ చేయాలి, అండ్ ఒక మ్యాచ్ సెట్ చేయాలి, ఒక ఫ్యూడ్ స్టార్ట్ చేయాలి. సో అందుకని చాలా తొందరలోనే మన హెచ్బి అంటే మన ఇంత బ్యాంక్ తర్వాత మన హెచ్బి రిటర్న్ చేస్తారు అంత మంచిగా ఉంటే. కానీ ఇప్పుడు మెయిన్ అప్డేట్ ఏంటంటే మనకి సమ్మర్ స్లామ్లో అంట మన హెచ్ వర్సెస్
మన గుంధర్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికినా దొరకవచ్చు అంట. ఎస్ బాబు చూడండి, రెండు రూమర్స్ ఉన్నాయి మన గుంధర్ మ్యాచ్ పైన. ఒకటేమో మన గుంధర్ వర్సెస్ మన బ్రాక్ లెస్నర్, కానీ మన బ్రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ మన సమ్మర్ స్లామ్ జరుగుతాయి ఇలాంటి రూమర్స్ వచ్చినాయి తర్వాత. సో అందుకని మేబీ ఆ ప్లాన్స్ క్యాన్సిల్ అయినా కూడా. సో అందుకని ఎడ్జ్ వర్సెస్ గుంధర్ మ్యాచ్ మన డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుందంట. ఎస్ బాస్ అంతా మంచిగా ఉంటా అంటే ఇంకా ఈ మ్యాచ్ అఫీషియల్ కాలేదు, ఇంకా ఏమో అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఎలాంటి టీజ్ చేయలేదు, బట్ కొన్ని రూమర్స్ ఉన్నాయి. సో మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం ది రెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ వర్సెస్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన గుంధర్ మధ్యలో మనకి సమ్మర్ స్లామ్ లో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి వస్తాయని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరేమంటారు అంటే, మీరు గుంధర్ వర్సెస్ మన ఎడ్జ్ ఫ్యూడ్ లో ఇలా మ్యాచ్ లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా, అండ్ మీ ప్రకారం ఈ రూమర్ నిజమైతే మంచిదా కాదా, గైస్ మీకు ఏమనిపిస్తుందో, లేదంటే మన ఎడ్జ్ సమ్మర్ స్లామ్ లో ఇంకో వేరే సూపర్ స్టార్ తో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా అని, లేదంటే మీ ప్రకారం మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన న్యూ టైటిల్స్ గురించి, న్యూ ఛాంపియన్షిప్ గురించి. గైస్ చూడండి, మీకు ఒకటి తెలుసు అంటే మన అంటే మన రియా రిప్లీ ఒక న్యూ టైటిల్ ఇచ్చినారు, ఆసక్కి ఒక న్యూ టైటిల్ ఇచ్చేసినారు అంటే కలర్ సిస్టమ్ గా మన డబ్ల్యూడబ్ల్యూ తీసి పడేస్తుంది. అండ్ బాస్ అంతేకాదు, అంటే మీరు కొంతమంది క్వశ్చన్ అడిగినారు అంటే మన రా ట్యాగ్ టీమ్ టైటిల్స్ అండ్ మన స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ చేంజ్ అవుతాయని మీరు కొంతమంది క్వశ్చన్ అడుగుతున్నారు. సో కంపల్సరీ చేంజ్ అయిపోతుంది ఎందుకంటే కలర్ సిస్టమ్ డబ్ల్యూడబ్ల్యూ తీసి పడేస్తుంది. సో అందుకని కంపల్సరీగా న్యూ టైటిల్స్ అంటే న్యూ ట్యాగ్ టీమ్ టైటిల్స్ మనకి ఇన్ ఫ్యూచర్ లో కంపల్సరీ చూడడానికి దొరుకుతాయి. అండ్ బాస్ అంతేకాదు, మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ వర్సెస్ మనకి ఎన్ఎక్స్టీ ఉమెన్స్ ట్యాగ్ టీమ్షిప్ మధ్యలో అంటే ఇలా మధ్యలో ఒక మంచి మ్యాచ్ అంటే మనకి టైటిల్స్ యూనిఫికేషన్ మ్యాచ్ చూడడానికి వస్తుంది కదా. సో ఈ మ్యాచ్ ఎందుకు జరుగుతుంది అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఓన్లీ ఒకటొక ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఒకటొక ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ పెడదాం అనుకుంటుంది. అండ్ ఆ ఉమెన్స్ అంటే ఇప్పుడు ఎవరు ఆ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్ గెలుస్తారో వాళ్ళు ఎన్ఎక్స్టీలో అండ్ మెయిన్ రోస్టర్ అంటే వాళ్ళకి నచ్చిన బ్రాండ్లో వెళ్ళి ఆ టైటిల్స్ వాళ్ళు డిఫెండ్ చేస్తుండే, వాళ్ళు బ్రాండ్ టు బ్రాండ్ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. సో అందుకనే ఇప్పుడు రెండు ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఉంటే మంచిది కాదని డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి ప్లాన్ చేసిందంట. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ మన ఎన్ఎక్స్టీ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ వర్సెస్ మన మెయిన్ రోస్టర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ని మన డబ్ల్యూడబ్ల్యూ టైటిల్స్ టైటిల్ మ్యాచ్ని సెట్ చేసింది. అండ్ ఇప్పుడు టైటిల్స్ ఇది యూనిఫై అయిపోతాయి. అండ్ దాని తర్వాత ఓన్లీ ఒకటొక ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఉంటాయి. అండ్ ఆ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ వాళ్ళకి నచ్చిన బ్రాండ్లు అంటే ఎన్ఎక్స్టీ అయినా సరే స్మాక్ డౌన్ అయినా సరే రా అయినా సరే నచ్చిన బ్రాండ్స్ వాళ్ళు పోతారు అండ్ టైటిల్ డిఫెండ్ చేస్తారు వస్తారు. సో ఈ టైప్లో మనకి ఇన్ ఫ్యూచర్లో చూడడానికి వస్తుందంటే. అండ్ ఇంకా న్యూ టైటిల్స్ అంటే ఇంకా న్యూ చాలా న్యూ టైటిల్స్ మనకి న్యూ ఛాంపియన్షిప్ మనకి చూడడానికి వస్తాయంట మన డబ్ల్యూడబ్ల్యూ. సో ట్యాగ్ టీమ్ టైటిల్స్ అయితే కంపల్సరీ ఇన్ ఫ్యూచర్లో చేంజ్ అయిపోతాయి, న్యూ టైటిల్స్ వస్తాయి. కానీ ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడితే మేబీ అంత మంచిగా ఉంటే ఈ టైటిల్స్ చేంజ్ కావు అంటే 90% అయితే చేంజ్ కాదు, బట్ మేమేం చెప్పలేము 10% మేమేం చెప్పలేము అంటే ఇప్పుడు అన్ని టైటిల్స్ చేంజ్ అయినప్పుడు ఈ టైటిల్స్ మేము డబ్ల్యూడబ్ల్యూ చేంజ్ చేసినా చేంజ్ చేయొచ్చు, న్యూ ఛాంపియన్షిప్ వచ్చినా రావచ్చు ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. కానీ చూద్దాం అంటే 90% అయితే చేంజ్ కాదు, ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ మెయిన్ కలర్ సిస్టమ్ వల్ల కొంచెం పరిశ్రమ చేంజ్ చేస్తుంది. సో చూద్దాం ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ ఎండ్ సైడ్ చేస్తుంది అది మనకి ఇన్ ఫ్యూచర్లోనే తెలిసిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. గాయస్ మీ అందరికి గుర్తుండొచ్చు నేను మీ అందరికి ముందే ఒక వీడియోలో ఒక రూమర్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ రూమర్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మన ఇన్ ద బ్యాంక్ తర్వాత కాకపోయే రాలో అయితే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అఫీషియల్లీ రిటర్న్ చేస్తున్నారు, ఇది మాత్రం కన్ఫామ్. కానీ మన ఇన్ ద బ్యాంక్ తర్వాత రా అని కాదు, దానికంటే ముందు అంటే మన ఇన్ ద బ్యాంక్లో వచ్చినా రావచ్చు. అండ్ కొన్ని రూమర్స్ ప్రకారం మన కోడీ రోడ్స్ మనకి మన మన ఇన్ ద బ్యాంక్లో కనిపిస్తారంట అండ్ బ్రాక్ వచ్చి అటాక్ చేస్తారంట అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని నేను మన దగ్గర ముందే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ రీసెంట్లీ రాలో మన కోడీ రోడ్స్ మన డామినిక్ ఇవి ఛాలెంజ్ చేసేసినారు. అండ్ మన ఇన్ ద బ్యాంక్ కోసం కోడీ రోడ్స్ వర్సెస్ డామినిక్ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫామ్ అయిపోయింది. సో దీని అర్థం ఏంటంటే ఒక్క రూమర్ అయితే నిజం అయిపోయింది అంటే మన కోడీ రోడ్స్ మనకి మన ఇన్ ద బ్యాంక్లో కనిపిస్తున్నారు. అండ్ ఇంకొక రూమర్ బి నిజమైతే అంటే నిజమైన నిజం కావచ్చు, ఎందుకంటే మనకు వచ్చిన ఒక రూమర్స్ ప్రకారం ద బీస్ట్ మహింద బ్యాంక్ లో వచ్చి అటాక్ చేస్తారంట కోడీ రోడ్స్ ఫ్యాన్స్. ఇలాంటి రూమర్ బి వచ్చినాయి కదా. సో ఒక రూమర్ నిజమైన అండ్ ఇంకొక రూమర్ బి నిజం అయిపోతుంది, ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మహింద బ్యాంక్ లో వచ్చి మన కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిన అటాక్ చేయొచ్చంట. అండ్ ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్ బాస్ మనకి బ్రాక్ లెస్నర్ అండ్ మన కోడీ రోడ్స్ మధ్యలో మహింద బ్యాంక్ లో ఒక జబర్దస్త్ బ్రాల్ చూడడానికి దొరుకుతుందని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీరేమంటారు, ఈ రూమర్ నిజమైతే మంచిదా కాదా, నిజం అవుతుందా కాదా, మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఎందుకంటే సమ్మర్ స్లామ్ కోసం అయితే మన బ్రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ మనకి 100% చూడడానికి వస్తుంది సమ్మర్ స్లామ్లో. అండ్ కోడీ రోడ్స్ రీసెంట్లీ రాలో చాలా క్లియర్గా చెప్పేసినారు బ్రాక్ లెస్నర్లో అంత దమ్ము లేదు అంటే నా జోల్కి వచ్చి అంటే మళ్ళీ ఒకసారి నాతో ఫైట్ చేసే అంత దమ్ము మన బ్రాక్ లెస్నర్లో లేదు. సో అందుకనే బ్రాక్ నా ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేయడని ఈ వర్డ్ చెప్పినారు అంటే ఈ మాట చెప్పినారు మన కోడీ రోడ్స్ రీసెంట్లీ
రాలో దమ్ము లేదని చెప్పినారు బ్రోక్ లెస్నర్. సో అందుకనే మేబీ అంత మంచిగా ఉంటే మనీ ద బ్యాంక్ లో మన బ్రోక్ వచ్చి అటాక్ చేసిన అటాక్ చేయొచ్చు అంట కొడి రోడ్స్ పైన. అండ్ దహన్ తర్వాత కాకపోయిన నెక్స్ట్ రో కోసం అయితే మన బ్రోక్ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ సమ్మర్ స్లామ్ లో మనకి బ్రోక్ వర్సెస్ కొడి రోడ్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది అంట. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మనీ ద బ్యాంక్ లో మన బ్రోక్ వచ్చి అటాక్ చేస్తారా లేదంటే దానికంటే ముందే వచ్చి రోలోనే అటాక్ చేస్తారా గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ గురించి. అండ్ బాస్ రోమన్ రేన్స్ పైన మనకి ఒకటి కాదు మొత్తం మూడు అప్డేట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ మెయిన్ ఒక గుడ్ అప్డేట్ ఏంటంటే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మేబీ అంత మంచిగా ఉంటే అంట నెక్స్ట్ ఇయర్ కాకపోయే మన 2K24 గేమ్ కవర్ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు మన రోమన్ రేన్స్ కావచ్చు అంట. ఎస్ బాస్ అంటే ఇప్పుడు 2K23 గేమ్ కవర్ సూపర్ స్టార్ అయితే మన జాన్ సీనా మీ అంతా తెలుసు. అండ్ అందుకంటే ఇప్పుడు 2K24 అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మన డబ్ల్యూడబ్ల్యూ ఒక న్యూ గేమ్ రిలీజ్ చేస్తుంది మీ అంతా తెలుసు. సో నెక్స్ట్ ఇయర్ మన 2K22 గేమ్ వచ్చినప్పుడు 2K22 కాదు 2K24 గేమ్ వచ్చినప్పుడు మన రోమన్ రేన్స్ అంట ఆ గేమ్కి కవర్ సూపర్ స్టార్ అవుతారంట. ఎస్ బాస్ రోమన్ రేన్స్ 2K24 గేమ్ కవర్ సూపర్ స్టార్ అయినా కావచ్చు అని ఇలాంటి జబర్దస్త్ గుడ్ న్యూస్ వచ్చింది మన రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం. అండ్ బాస్ అంతేకాదు రీసెంట్లీయే ఒక సూపర్ స్టార్ మన రోమన్ రేన్స్కి ఓపెన్ ఛాలెంజ్ చేసినాడు. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకొవరు కాదు మన గేబల్ స్టీవ్సన్. ఎస్ బాస్ నేను మీ అందరికీ ముందే అంటే మన గేబల్ స్టీవ్సన్ రిటర్న్ చేసి ఆ తొందరలో రిటర్న్ చేస్తానని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని నేను మీ అందరికీ మొన్ననే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. అండ్ బాస్ రీసెంట్లీ ఏమైందంటే మన రోమన్ రేన్స్ అంటే ఒలింపిక్ కోసం అంటే మన డబ్ల్యూడబ్ల్యూ సైడ్ నుంచి ఒలింపిక్కి అడ్వర్టైజ్ చేస్తారు అంటే ప్రమోట్ చేస్తారు. అండ్ ఆ వీడియోలో ఏమైందంటే మన పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే రోమన్ రేన్స్ అంటే ఎక్కడైనా సార్ అంటే ఈ టైటిల్స్ డిఫెండ్ చేయడానికి రెడీ ఉంటారని ఒక టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ ఇదే మాటకి మన గేబల్ స్టీవ్సన్ పట్టుకున్నారు. అండ్ గేబల్ స్టీవ్సన్ మన అంటే మన రోమన్ రేన్స్ ఛాలెంజెస్ పడేసిన అంటే ఈ టైటిల్స్ డిఫెండ్ చేయడం రెడీ ఉంటారు రోమన్ సరే అయితే నాతో ఫైట్ చేయని ఒక టైప్లో మన గేబల్ స్టీవ్సన్ ఛాలెంజ్ చేసినారు ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్కి. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మీరు ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్ వర్సెస్ మన గేబల్ స్టీవ్సన్ మ్యాచ్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేరా? ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ చూడాలి, ఇప్పుడు గేబల్ స్టీవ్సన్ అయితే ఛాలెంజ్ చేసినారు. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ మ్యాచ్ని అఫీషియల్ కన్ఫర్మ్ చేస్తారా మనకి ఫ్యూచర్లో తెలిసిపోతుంది. ఎందుకంటే గేబల్ స్టీవ్సన్ ఎప్పుడో మన రాల్ డ్రాఫ్ట్ అయిపోయినారు, ఎప్పుడో ఈ డ్రాఫ్ట్లో కాదు ఎప్పుడో లాస్ట్ టైం జరిగిన డ్రాఫ్ట్లో డ్రాఫ్ట్ అయిపోయినారు గేబల్ స్టీవ్సన్. బట్ స్టిల్ ఇంకా డబ్ల్యూడబ్ల్యూలో మెయిన్ రోస్టర్లో కనిపించలేదు. అండ్ ఒకటిసారి మనం గేబల్ స్టీవ్సన్ రిటర్న్ చేయొచ్చు ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. అండ్ రోమన్ రేన్స్కే ఛాలెంజ్ చేసి పడేసినారు. సో చూసిన ఇప్పుడు ఏమవుతుంది ఏం కాదు మనకి ఫ్యూచర్ తెలిసిపోతాయి. బట్ మీరు రోమన్ రేన్స్ వర్సెస్ గేబల్ స్టీవ్సన్ మ్యాచ్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ ఇప్పుడు మనం మాట్లాడదాము రోమన్ రేన్స్ వర్సెస్ మన జిమీ ఉసో మ్యాచ్ గురించి. ఎస్ బాస్ చూడండి ఇప్పుడు మీద ఒకటి తెలుసు అంటే మన బ్లడ్ లైన్లో మనకి చాలా అంటే చాలా గడబడి చాలా తమాషాలు మనకి చూడడానికి దొరుకుతున్నాయి. అండ్ మెయిన్ ఏంటంటే అంటే మన జిమీ ఉసో రోమన్ రేన్స్ పైన ఆల్రెడీ అటాక్ చేసినారు. అండ్ ఇప్పుడు ఇలా మధ్యలో ఒక చిన్న బ్రాల్ అంటే చిన్న ఫ్యూడ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మన జేవుల్స్ రోమన్ రేన్స్ సైడ్ ఉన్నారా లేరా లేదంటే జిమీ ఉసో సైడ్ ఉన్నారా అని ఈ కథలు మనకి ఈ కథలు మనం చూడడం జరుగుతుంది. అంత కరెక్ట్ ఉంది అంత బాగానే, కానీ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం ఏంటంటే మనకి ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్ సోలో సికోవా వర్సెస్ ది ఉసోస్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి కరెక్టే. కానీ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఏం డిసైడ్ చేస్తుంది అంటే ఫస్ట్ రోమన్ రేన్స్ వర్సెస్ జిమీ ఉసో మ్యాచ్ మన మనీ ద బ్యాంక్ కోసం బుక్ చేసిన బుక్ చేయొచ్చు అంట. అండ్ దాని తర్వాత అంటే ఆ మ్యాచ్లో మన జే ఉసో ఛాన్స్ గడబడేస్తా అంటే చాలా గడబడైతుంది. అండ్ దాని తర్వాత ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ మన సమ్మర్ స్లామ్ కోసం కన్ఫామ్ అయినా కన్ఫామ్ కావచ్చు అంట. గా చూడండి క్లియర్ చెప్పాలంటే మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం రోమన్ రేన్స్ వర్సెస్ జిమీ ఉసో మ్యాచ్ కంపల్సరీ ఇన్ ఫ్యూచర్ అంటే ఒక సింగిల్స్ మ్యాచ్ మనకి చూడడానికి వస్తుంది అంట. అండ్ ఇంకొక మ్యాచ్ అంటే రోమన్ రేన్స్ సోలో సికో వర్సెస్ ది ఉసోస్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది అంట. కానీ ఇప్పుడు మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఫస్ట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచ్ బుక్ చేయాలా లేదంటే ఫస్ట్ రోమన్ రేన్స్ వర్సెస్ జిమీ ఉసో మ్యాచ్ బుక్ చేయాలా అని ఇదే కన్ఫ్యూజన్లో ఉంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో ఇప్పుడు ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో క్లియర్ అయిపోతుంది. అండ్ మనీ ద బ్యాంక్ కోసం అయితే రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉన్నారు అఫీషియలీ. అండ్ కంపల్సరీ మనకి మన మనీ ద బ్యాంక్లో రోమన్ రేన్స్ ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో ఇప్పుడు ఆ మ్యాచ్ ఒక సింగిల్స్ మ్యాచ్ ఉంటుందా జిమీ ఉసోతో లేదంటే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటుంది మనకి మేబీ అంత మంచిగా ఉంటే నెక్స్ట్ స్మాక్ డౌన్లోనే
తెలిసిపోతాయంట. ఎందుకంటే నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం రోమన్ రైన్స్ అఫీషియల్ అడ్వర్టైజ్ ఉన్నారు. అందుకే మీరు నెక్స్ట్ స్మాక్ డౌన్ కంపల్సరీ లైవ్ టీవీలో చూడండి, నేను కొంచెం మిస్ చేయకుండా నెక్స్ట్ స్మాక్ డౌన్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన రోమన్ రైన్స్ దగ్గర. ఇప్పుడు ఒక్క టైటిల్ ఉందా, మూడు టైటిల్స్? అది ఒక పెద్ద క్వశ్చన్. నాకు వచ్చిన కొన్ని రూమర్స్ అప్డేట్స్ ప్రకారం అయితే రోమన్ రైన్స్ దగ్గర ఇప్పుడు ఒకటి ఒక టైటిల్ ఉంటాయని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. బట్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఆ టైటిల్స్ తీసుకోలే కదా, అంటే మీరు ఒకటి గమనిస్తున్నారా, అంటే రియా రిప్లీకి న్యూ టైటిల్ ఇచ్చినప్పుడు ఆ ఓల్డ్ టైటిల్ అంటే మన స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ రియా రిప్లీకి తీసుకున్నారు. అండ్ మన ఆస్కాకి న్యూ ఛాంపియన్షిప్ ఇచ్చినప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ అంటే మన ఆడమ్ పియర్స్ మన ఆస్కా దగ్గరికి వెళ్ళి ఆ రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ తీసుకున్నారు. కానీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ రోమన్ రైన్స్కి ఆ న్యూ అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఇచ్చినప్పుడు ఆ ఓల్డ్ టైటిల్స్ అంటే ఆ యూనివర్సల్ టైటిల్ అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ టైటిల్ తీసుకోలేదు. సో అందుకనే ఇలాంటి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండిపోయింది. సో అందుకే మనకు వచ్చిన ఒక రూమర్స్ ప్రకారం మేబీ రోమన్ రైన్స్ దగ్గర మూడు టైటిల్స్ ఉన్నా ఉండొచ్చు అంట. అంటే ఒక అన్డిస్ప్యూటెడ్ అంటే ఒక న్యూ ఛాంపియన్షిప్ రోమన్ రైన్స్ దగ్గర ఉంటుందంట, అండ్ ఆ యూనివర్సల్ అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ మన పాల్ హెమన్ షోల్డర్స్ పైన ఉంటుంది. అంటే చూడండి, అంటే రోమన్ రైన్స్ క్యారెక్టర్ మంచి లుక్ రానికి అంటే డబ్ల్యూడబ్ల్యూ ఈ టైప్లో డిసైడ్ చేసినా డిసైడ్ చేయొచ్చు, అంటే ఈ టైప్లో చూపించినా చూపించచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఆస్కాకి న్యూ ఛాంపియన్షిప్ ఇచ్చినప్పుడు రియా రిప్లీకి న్యూ ఛాంపియన్షిప్ ఇచ్చినప్పుడు ఆ ఓల్డ్ ఛాంపియన్షిప్ చాలా క్లియర్లీ తీసుకున్నారు, చాలా క్లియర్లీ చూపించినారు మనకు ఆన్ టీవీలో. బట్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ రోమన్ రైన్స్కి న్యూ ఛాంపియన్షిప్ ఇచ్చినప్పుడు ఆ ఓల్డ్ అంటే ఆ యూనివర్సల్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ తీసుకోలేదు. అందుకే ఇలాంటి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండిపోయింది. ఇప్పుడు ఏది ఉన్నా ఏది లేకున్నా నెక్స్ట్ స్మాక్ డౌన్లో తెలిసిపోతుంది రోమన్ రైన్స్ ఎంట్రీ అయినప్పుడు. కానీ ఒక టైటిల్ ఉన్న అంటే ఇప్పుడు ఒక టైటిల్ ఉంది రోమన్ దగ్గర అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ మేబీ అంతా మంచిగా ఉంటే మూడు టైటిల్స్ ఉన్నా ఉండొచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. త్రీ టైటిల్స్ అంట. అసలు చూస్తాం ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ తెలిసిపోతాయి. అండ్ నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ బాస్, ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేసేస్తాను. వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్.